Hello everyone, welcome to iRise Online Classes. Learn smart, work hard, get job. So, this manamu averages topic chudabotunamu. Averages topic, one of the easiest and important topic in arithmetic. One of the easiest and important topic in arithmetic. Endukante generally manaki one questions prelims lo kanevandi lepothe tier 1 kanevandi ilanti katlo one question ustundi mains lo 4 to 5 questions uche chance undandi 4 to 5 questions chance undi ante weightage prakaram bagane undi nerchukodam kuda చాలా ఈజీ సింపుల్ గా ఉంటుంది మరి డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి బేసిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి హ్యాపీగా నేర్చుకోవచ్చు రైట్ సో బిఫోర్ స్టార్టింగ్ averages అసలు ఏంటి అసలు అర్థమెటిక్ ఎలా ప్రిపేర్ కావాలో ఒక జస్ట్ ఫాస్ట్ గా చూద్దామండి ఫస్ట్ మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్ అటెండ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం అన్నిటికంటే ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటేనే మనకు దానికి సంబంధించిన లాజిక్ కానివ్వండి లేకపోతే షార్ట్ కట్ కానివ్వండి వాట్ ఎవర్ దాన్ని మనం అప్లై చేయొచ్చు సో మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ కి ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ని అర్థం చేసుకోలేరు సో ఇక్కడ నుంచి మీరు నేర్చుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ ని ప్రాపర్ గా చదవడం నేర్చుకోండి ప్రాపర్ గా చదివి అర్థం చేసుకుని నేర్చుకోండి వాడు ఏం అడుగుతున్నాడు ఏం కావాలి ఒకసారి తర్వాత ఆప్షన్స్ చూడండి ఆప్షన్స్ ఎలా ఉన్నాయి ఇదేండి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన పద్ధతి ఇదండి క్వశ్చన్ ఏంటో తెలియకుండా మనము ఇష్టం వచ్చినట్లు చదువుతూ ఏదో చేస్తే టైం వేస్ట్ తప్ప అక్కడ ఏమీ యూజ్ ఉండదు అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ని అర్థం చేసుకోవడం అనేది వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్వశ్చన్ అర్థం చేసుకున్న తర్వాత దానికి ఏ టెక్నిక్ లేదా ఏ లాజిక్ బెస్ట్గా ఉంటుంది ఏ మెథడ్ బెస్ట్గా ఉంటుంది ఇది సెకండ్ పాయింట్ అండి సో ఎందుకంటే అర్థమెటిక్లో మనం ఒక్కొక్క క్వశ్చన్ని కొన్ని క్వశ్చన్లు అయితే 4-5 టైప్స్లో కూడా చేయొచ్చు అందువల్ల మనకేంటి అంటే మినిమం 2 టైప్స్లో చేయొచ్చు అర్థమెటిక్లో సో అందువల్ల ఏంటంటే మనకి ఏ టైప్ అంటే ఏ టెక్నిక్ ఆ పర్టికులర్ ప్రాబ్లంకి బెస్ట్ మనకి బెస్ట్ అంటే ఉద్దేశం ఏంటంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బెస్ట్ అంటే ఏంటండి తక్కువ టైంలో చేయగలగాలి యాక్యురేట్గా చేయగలగాలి అది మనకి బెస్ట్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీనింగ్ సో అందువల్ల తక్కువ టైంలో యాక్యురేట్గా ఆన్సర్ ఇచ్చే టెక్నిక్ ఏది మనకు సరిపోయే టెక్నిక్ ఏదో మనం చూసుకోవాలి ఏంటనేది అర్థం చేసుకోవాలి సో ఈ రెండు ఇంపార్టెంట్ తర్వాత దాన్ని ప్రాపర్గా అప్లై చేస్తే అప్పుడు మనకి ప్రాపర్గా క్వశ్చన్ రైట్ అవుతుంది దాంతోపాటు మంచి మార్క్స్ వస్తాయి మంచి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అందువల్ల మనకి ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ దాని తర్వాత బెస్ట్ టెక్నిక్ ఏదో దానికి అప్లై చేయడం ఇంపార్టెంట్ సార్ బెస్ట్ టెక్నిక్ అంటే మాకు తెలియాలి కదా సార్ టెక్నిక్స్ సో ఇక్కడ మేము ఉన్నది అందుకే అండి ఇక్కడ నేను ఉన్నది కూడా అందుకోసమే సో మీకు ఆ బెస్ట్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వీఆర్ గోయింగ్ టు టీచ్ లైక్ ఈ బ్యాచ్లో అవి మొత్తం కూడా మీకు నేర్పిస్తాను బెస్ట్ టెక్నిక్స్ ఇస్తాను రైట్ ఓకే అండి సో చూద్దాం యావరేజెస్ అంటే ఏంటి యావరేజ్ అంటే ఏంది అసలు సో బేసిక్గా మనకు అంది తెలుసండి యావరేజ్ అంటే సో ఫార్ములా అయితే తెలుసు కదండి మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సో యావరేజ్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ దీన్ని రకరకాలుగా అంటాడండి సమ్ ఆఫ్ ద నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రైట్ ఇలా రకరకాలుగా అనొచ్చు బట్ మొత్తానికి ఏదేంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ దిస్ ఇస్ ద బేసిక్ ఫార్ములా బట్ దీన్ని మనం చాలా తక్కువగా వాడతామండి యావరేజ్లో బట్ మనకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను బేసిక్ ఫార్మ్ అంటే యావరేజ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కానీ అసలు ఏంటి యావరేజ్ అంటే ఏంటి అసలు యావరేజ్ అంటే ఏంటి సో ఫస్ట్ ఒకసారి చూడండి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ముగ్గురు పర్సన్స్ ఒక క్లాస్లో 3 స్టూడెంట్స్ ఉన్నారండి ఒక క్లాస్లో 3 స్టూడెంట్స్ ఉన్నారు సో ఒకడికి 20 మార్క్స్ వచ్చాయి ఒకడికి 30 వచ్చాయి ఒకడికి 40 వచ్చాయి సో 20, 30, 40 మార్క్స్ రైట్ సో ఇప్పుడు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏం చేస్తామండి సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ మొత్తం ఎంత 20 + 30 + 40 మొత్తం కలిపి మనకి ఎంత 90 by 3. So, ante manaki average ento ochindandi 30 ochindi. Average ante 30 ochindi. So, ante ippudu evarikaina ippudu ee class gurinchi maatladalante endandi 30 ani maatladtaru average vallaku ochina marks gurinchi maatladalante em maatladtarandi 30 ani maatladtaru ante actual ga ante ippudu bayti vallaku uddesham endandi veediki 30 marks vachayi veediki 30 marks vachayi veediki kuda 30 marks vachayi actually ga ite vallaku ochina marks vere edaina kavachu but mana average gurinchi eppudaithe maatladutunnamo average gurinchi eppudaithe manam maatladutunnamo appudu veediki 30 marks vachinatlu veediki 30 marks veediki 30 marks ante manaku marks evaina raanimandi but average gurinchi maatladinappudu manaku uddesham entante so ante equal distribution ante mottanni kuda equal ga distribute chesaru andarki samananga pancharu samananga unnavi ante average ante ikkada nunchi manam gurtu pettukunedanto kuda okate andi equal distribution average and equal distribution okay so adandi average ante manaki equal distribution andike 20 30 పక్కకు వదిలేసి మనకి వీడికి 30 మార్క్స్ వీడికి 30 వీడికి 30 సో అందరికీ కూడా 30 30 30 సో యావరేజ్ అన్నప్పుడు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ మనకి ఇంకా అదే అండి నెక్స్ట్ మొత్తం కూడా మేజర్ గా దాని మీద డిపెండ్ అయ్యే మనకి యావరేజ్ టాపిక్ మొత్తం కూడా ఉంటుంది రైట్ ఒకసారి చూద్దామండి ఫస్ట్ సో అయితే మనకి ఫస్ట్ బేసిక్స్ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం అసలు find the average of 26 32 38 22 34 right so find the average of 26 32 38 22 34 average find out cheyali so manaki endandi so first manaki average formula entandi average ante sum of observations means 26 plus 32 plus 38 plus 22 plus 34 by number of observations. Observations are 1, 2, 3, 4, 5. Mottam 5 observations. This is average. Average is so average is equal to. So this is sum of so 20, 30, 2 plus 3, 5, 8, 8 plus 2, 10, 10 plus 3, 13. 13, 134, 136, 144, 146, 152. So overall the sum is 152 by 5. 5 3s are right. Next thing is 2 undi. So 32 undi. Next thing is 30.4. So 30.4 and manaki average ento ochindandi 30.4 ochindi average is equal 30.4 okka chudandi basic andi so manaki enante sum of observations ento undandi 20 30 50 50 30 80 80 100 130 130 136 14 14 plus 8 14 plus 8 22 130 plus 22 152 so this is a basic formula so average find out cheyadaniki but we are not going to use this method. This is basic andi. Asalu mana ela chestam average? Ela cheyabothunam average? So ela asalu manaki entante average ante equal distribution, right? Next chudandi aa concept ni use chesi next danito paatu deviation concept ni use chesi manam average cheyabothunam. Enti sir deviation? Okasari chudandi deviation ante ఒక పర్టికులర్ యావరేజ్ తీసుకొని దాని నుండి ఎంత డీవియేట్ అవుతున్నాయి ఇచ్చిన నెంబర్స్ అన్ని కూడా ఎంత డీవియేట్ అవుతున్నాయి ఎంత వ్యత్యాసంతో ఉంటున్నాయో బట్టి చేస్తాము సో ఇప్పుడు చూడండి ఒకసారి సో ఇచ్చిన నెంబర్స్ ఏంటండి 26 32 38 22 34 సో ఇవి మనకి ఇచ్చిన నెంబర్స్ ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే వీటికి అన్నిటికీ సంబంధించి ఏదో ఒక నెంబర్ ని యావరేజ్ గా నేనే అస్యూమ్ చేసుకుంటున్నాను ఒక నెంబర్ ని యావరేజ్ అని అస్యూమ్ చేసుకుంటున్నాను సార్ ఏ నెంబర్ అనుకుంటారు ఏ నెంబర్ అయినా అనుకోవచ్చండి ఏ నెంబర్ తీసుకున్నా కూడా యావరేజ్ వస్తుంది మళ్ళీ బట్ మనం ఇక్కడ మనం ఇది చేసేదే మనం క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడం కోసం ఇక్కడ ఇదంతా యాడ్ చేస్తున్నాము ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ అవుతుందన్న ఉద్దేశంతోటే మనం ఈ టెక్నిక్ వాడుతున్నాము సో ఇక్కడ మనకి టైం క్యాలిక్యులేషన్ తక్కువ కావాలి అంటే ఇక్కడ ఉన్న నెంబర్ల మధ్యలో అంటే మనకి హైయెస్ట్ నెంబర్ లీస్ట్ నెంబర్ మధ్యలో ఏదో ఒక నెంబర్ మనకి 22 38 ఉన్నాయి వాటి మధ్యలో ఏదో ఒక నెంబర్ ని అస్యూమ్ చేసుకోవచ్చు మనము సో లెట్స్ సే నేను ప్రస్తుతానికి 30 అనుకుంటున్నాను అంటే నేను యావరేజ్ 30 అని అస్యూమ్ చేసుకుంటున్నాను సో యావరేజ్ 30 అని అస్యూమ్ చేసుకుంటున్నాను అది అవునో కాదు తక్కువనా ఎక్కువనా ఇప్పుడు చూస్తాం అసలు ఏం చేయాలి అనుకుంటాం చూడండి నేను యావరేజ్ 30 అనుకుంటున్నాను ఇప్పుడు యాక్చువల్గా ఏందండి యావరేజ్ అంటే ఏందండి మనకి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కదా అండి అంటే ఇప్పుడు అందరి దగ్గర కూడా 30 ఉండాలి అందరి దగ్గర కూడా బట్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం యావరేజ్ 30 అనుకుంటే కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర కూడా 30నే ఉండాలి బట్ ఒకసారి చూద్దాం ఇక్కడ అంటే యావరేజ్ 30 బట్ ఇక్కడ ఎంత ఉందండి 26 ఉంది అంటే యావరేజ్ కంటే 4 తక్కువగా ఉంది 4 - 4 నెక్స్ట్ యావరేజ్ 30 బట్ ఇక్కడ ఎంత ఉందండి 32 ఉంది అంటే యావరేజ్ కంటే 2 ఎక్కువగా ఉంది సో +2 అంటే ఎంత వేరియేషన్ అవుతుంది ఎంత డీవియేట్ అవుతుందో రాస్తున్నాను అంతే అండి 30 యావరేజ్ బట్ ఇక్కడ ఎంత ఉందండి 38 ఉంది అంటే ఎంత అండి ఇక్కడ +8 ఉంది నెక్స్ట్ చూడండి ఇక్కడ యావరేజ్ 30 ఇక్కడ ఎంత ఉందండి 22 ఉంది అంటే -8 ఉంది ఇక్కడ నెక్స్ట్ యావరేజ్ 30 బట్ ఇక్కడ ఎంత ఉందండి 34 ఉంది అంటే యావరేజ్ కంటే 4 ఎక్స్ట్రా ఉంది అగైన్ ఐఎమ్ రిపీటింగ్ జాగ్రత్తగా చూడండి నేను యావరేజ్ 30 అని అస్యూమ్ చేసుకున్నాను సో అంటే ఇప్పుడు ప్రతి ఈక్వల్ డివిజన్ అంటే ఇప్పుడు యావరేజ్ 30 కాబట్టి అన్నిటి వాల్యూ కూడా 30 ఉండాలి బట్ ఇక్కడ ఎలా ఉందండి ఇక్కడ 4 తక్కువగా ఉంది -4 రాశాను ఇక్కడ 30 కంటే 2 ఎక్కువగా ఉంది 2 ఎక్కువగా ఉంది కాబట్టి +2 రాశాను ఇక్కడ +8 -8 +4 ఉంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు వీటన్నిటికీ మొత్తం ఓవరాల్కి ఎలా ఉందో చూద్దాం ఇక్కడ -4 + 4 క్యాన్సల్ -8 + 8 క్యాన్సల్ సో అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం యావరేజ్ 30 అనుకుంటున్నాము కానీ ఇక్కడ ఎక్స్ట్రా ఎంత ఉందండి 2 ఎక్స్ట్రా ఉంది సో అందువల్ల నేను ఏం రాస్తున్నాను అంటే 2 అని రాస్తున్నాను కానీ ఈ 2 అనేది ఈ ఒక్కదానికి సంబంధించింది కాదండి ఓవరాల్గా చేసినప్పుడు మనకి 2 ఎక్స్ట్రా వచ్చిందండి అంటే వీటన్నిటికీ అంటే క్యాన్సిల్ అన్నీ చేయంగా మనకి మిగిలింది ఎంత అండి 2 ఎక్స్ట్రా వచ్చింది అంటే ఇప్పుడు ఏం చేయాలని ఆ 2ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ మర్చిపోవద్దండి యావరేజ్ అంటేనే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ సో ఈ 2ని మనం అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అంటే ఎంత అండి బై 5 సో 30 ఇక్కడ ఉంది +2/5 అంటే ఎంత అండి సో 0.4 సో 30 + 0.4 ఎంత అవుతుందండి 30.4 అదే కదండి మనకు వచ్చిన ఆన్సర్ కూడా ఇక్కడ కూడా సో 30.4 బట్ ఇంత పెద్ద క్యాలిక్యులేట్ చేసామంటే అంత యాడ్ చేయాల్సిన అవసరం వచ్చిందా మనకి లేదండి సింపుల్గా సో మనం జస్ట్ వేరియేషన్ రాసుకున్నాం అందులో కూడా మనకు మ్యాక్సిమం కట్ అయిపోతున్నాయి ఎందుకంటే ఈ డీవియేషన్ మెథడ్ ఎందుకు బెస్ట్ టెక్నిక్ అంటే సో మనకి ఇక్కడ ప్లస్లు మైనస్లు ఉంటాయి కొన్ని ఎక్కువగా ఉంటాయి కొన్ని తక్కువగా ఉండడం వల్ల క్యాన్సిల్ అయిపోయి మనకి చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇంత పెద్ద ఎడిషన్స్ కాకుండా చిన్న చిన్న క్యాలిక్యులేషన్ చూడండి మనం ఏమేమి చేసామండి జస్ట్ 2ని 5తో డివైడ్ చేసాం బట్ ఇక్కడ ఈ కేసులో చూడండి 152ని అలా చేసాము సో అందువల్ల ఇక్కడ బేసిక్గా ఈ డీవియేషన్ మెథడే మనకు బెస్ట్ మెథడ్ ఈ మెథడే మనకి బెస్ట్ మెథడ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ మెథడ్ నెక్స్ట్ అన్ని క్వశ్చన్స్ కూడా మనకి ఎక్కడైతే యావరేజ్ ఇలా బేసిక్ అనుకోమంటాడో ఎక్స్క్యూజ్ మీ ఈ మెథడే మనం యూజ్ చేస్తాము సో 30.1 మీకు ఇక్కడ డౌట్ రావచ్చు సార్ మీకు 30 అని తెలిసేమో మీరు 30 అని తీసుకున్నారు వేరే నెంబర్ అయితే తీసుకుంటే వస్తుందా అక్కడ అస్యూమ్ చేసుకునేటప్పుడు ఏ నెంబర్ తీసుకున్నా ఆన్సర్ వస్తుందండి ఏ నెంబర్ తీసుకున్నా ఆన్సర్ వస్తుంది బట్ మనకు మిడిల్లో ఉన్న నెంబర్ తీసుకుంటే క్యాలిక్యులేషన్ కొంచెం చిన్నగా అవుతుంది లేదంటే పెద్దగా అవుతుంది సార్ లెట్స్ చెక్ ఇంకో నెంబర్ తీసుకొని చెక్ చేద్దామండి మనం సో 26, 32, 38, 22, 34 లెట్స్ ఏ నెంబర్ తీసుకుందామండి ఇక్కడున్న నెంబర్ ఏదో ఒకటి తీసుకుందామా లెట్స్ సరే మనం 26 తీసుకుందాం సో 26 యావరేజ్ అనుకుంటున్నాను ఇప్పుడు 26 యావరేజ్ అంటే అందరికి ఈక్వల్గా ఎంత డిస్ట్రిబ్యూట్ అవ్వాలంటే 26 డిస్ట్రిబ్యూట్ అవ్వాలి రైట్ సో ఇక్కడ చూద్దాం ఇక్కడ ఏంటండి 26 ఉంది కాబట్టి 0 ఇక్కడ ఏమైందండి +6 ఇక్కడ +8 ఇక్కడ ఏమైందండి -4 ఇక్కడ ఎంత అండి +6 ఇక్కడ +12 అండి +12 ఇక్కడ ఎంత అండి +8 సో ఇప్పుడు మనకి ఏంటండి డీవియేషన్ ఎలా ఉందండి మనకి ఓవరాల్గా చేసినప్పుడు ఇక్కడ -6 - 4 కనుక +2 ఉంటుందండి +2 + 8 + 10 + 10 + 12 ఎంత అవుతుందండి 22 సో మనకి ఎంత వేరియేషన్ వచ్చిందండి 22 వేరియేషన్ వచ్చింది 22 అనేది ఒకరికి సంబంధించిందా కాదు 22 అనేది అన్నిటికీ సంబంధించింది సో మనం ఏం చేస్తామంటే అందరికీ ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము బై 8 సో ఎంత అవుతుంది ఇక్కడ 26 బై 5 కదండి ఉన్నాయి మనకి బై 5 సో 5 4s 20 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 0.4 So 26 plus 4.4 ఎంత అవుతుందండి 30.4. సో మనకేంటండి ఇప్పుడు ఏది తీసుకున్నా కూడా అంటే ఏ నెంబర్ ని assume చేసుకున్నా కూడా మనకు ఖచ్చితంగా అదే ఆన్సర్ వస్తుంది. బట్ మనకేంటండి కాస్త అన్నిటికీ మిడిల్ వాల్యూ తీసుకుంటే క్యాలిక్యులేషన్ అనేది simple ga vastundi. So anduvalla meer numbers observe chesi middle lo ye number untundo aa number ni teeskondi, aa number teeskunte manaki easy calculation avutundi. So manaki average kanukodaniki deviation method use cheyabothunnamu. Ee deviation method lo edo oka number ni average ga assume cheskuntamu, aa assume cheskunna danundi migitha numbers anni kuda enta deviate avutunnayo chusi dani vachina overall deviation ni annitiki distribute చేస్తాము. ఇది అండి మనకి యావరేజ్ లో చేసేది రైట్. సో దిస్ ద బేసిక్స్ అండి రైట్. క్వశ్చన్స్ చూద్దామండి 82, 74, 79, 86, 78 రైట్. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 82, 74, 79, 86, 78. So, what do we do? Deviation method we are going to use. Basic number of observations by sum of observation kakunda deviation method we use. Dantlo we do basic average ga assume cheskuntamu. So, numbers are ela unnayandi 70, 80 ki daggirlo unnayi kabatti. So, 70, 80 ki daggirlo unnadi 80 ani anukuntunanu assume cheskuntunanu 80 ani assume చేసుకుంటున్నాను. సో అంటే ఇప్పుడు ప్రతి ఒక్కదాని విలువ కూడా ఎలా ఉండాలని ప్రతిదాన్ని కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కార్డ్కి 80 80 80 ఉండాలి. సో ఎంత వేరియేషన్ అవుతున్నాయో చూద్దాం ఒకసారి. 80 యావరేజ్ బట్ ఇక్కడ ఎంత ఉందండి 82 అంటే ఎంత ఉందండి ఇక్కడ +2 ఉంది. 80 యావరేజ్ బట్ ఇక్కడ 74 ఎంత అండి -6 ఉంది. ఇక్కడ ఎంత అండి -1 ఉంది. ఇక్కడ ఎంత ఉందండి +6 ఉంది. ఇక్కడ ఎంత ఉందండి -2 ఉంది. ఓకే ఇప్పుడు చూడండి ఇంకా సో +2 -2 క్యాన్సిల్, -6 + 6 cancel. So ikkada entha undandi -1 undi. Ippudu aa -1 edi em chestamandi andariki distribute cheyali. Aa -1 edi annitiki distribute cheyali. So 80 -1 by any observations unnayandi by 5. So 80 -1/5 entha andi 0.2. So 80 -0.2 entha avutundi 79.8. So 79.8 is the answer. Okay, so question number 2. If the arithmetic mean of 7 15, question number 2 only, 7 15 13 x and 9 is 10 right. So emundandi manaki సో అర్థమెటిక్ మీన్ అంటే మరి అదేదో అనుకోవద్దండి. అర్థమెటిక్ మీన్ అన్న యావరేజ్ అన్న సేమ్. ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ సో 7 5 7 5 13 x and 9 is 10. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. సో ఇచ్చాడు కొన్ని నెంబర్స్ ఇచ్చాడండి, వాటి యావరేజ్ ఇచ్చాడు, వాటి సగటు ఇచ్చాడు. సో అయితే ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడండి, వాడే ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం ఎస్యూమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో వాడే ఇచ్చాడు కాబట్టి ఎస్యూమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మనం ఇప్పుడు ఏం చేస్తామండి, డీవియేషన్ ఎంత ఉందండి ఇక్కడ -3 -5 +3 ఇది తెలియదండి మనకి. ఇక్కడ ఎంత ఉందండి -1. ఇప్పుడు చూడండి సో +3 -3 క్యాన్సల్. ఇక్కడ ఎంత ఉందండి -5 -1 ఉందండి. -5 -1 అంటే ఇక్కడ అంటే ఓవరాల్ ఎంత ఉందండి -6 ఉంది. అంటే ఇక్కడ ఎంత ఉండాలండి, ఇక్కడ మనకి ఎంత ఉంటే మనకి అందరికి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందండి. +6 ఉంటే మనకి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో అంటే 10 + 6. సో 10 + 6 ఉంటే ఈ వాల్యూ వచ్చేస్తుంది మనకి. అంటే సో 10 కంటే ఇప్పుడు +6 ఉండాలి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అండి, అప్పుడు మనకి సో 10 + ఎక్స్ట్రా 6 ఉండాలి. అంటే ఎంత అవుతుంది 16. సో 10కి 6 ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి 16 అవుతుంది. అగైన్ ఐమ్ రిపీటింగ్ సో యావరేజ్ వాడే ఇచ్చాడు, మనం ఇక్కడ ఎస్యూమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో 7 అనేది ఎంత వేరియేషన్ అయిందండి -3, 5 అనేది -5 వేరీ అయింది. ఇక్కడ 13 కాబట్టి 10 కంటే 3 ఎక్కువ ఉంది +3. ఇక్కడ ఎంత ఉంది -1 ఉంది. సో -3 +3 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఎంత ఉందండి -5 -1 అంటే -6 ఉంది. అంటే ఇక్కడ ఎంత ఉండాలండి +6 ఉండాలి అంటే దీని వాల్యూ అంటే దీనికంటే ఇక్కడ వాల్యూ 6 ఎక్స్ట్రా ఉండాలి రైట్ సో అందువల్ల ఏందంటే x = దీనికంటే 6 ఎక్స్ట్రా 10 + 6 ఎంత అవుతుందండి 16 అవుతుంది సో క్వశ్చన్ నంబర్ 2 Question number 3. The average of 29, 34, 38, x, 40 is 36. This number is the average of 36. Next time, incode can So, the average is 28. 21 x 33 36 23 so the average enta kanukodu ante manaku first em teliyalani x value teliyali x value deen nunchi find out cheyachu manaku already average enta ichchandi 36 ichchadu manu ippudu em chestamu enta deviation undo check chestamu 36 ante ikkada anni kuda 36 36 unnali kani manaku em undandi ikkada 29 undi ante enta takkuva undandi -7 7 తక్కువగా ఉంది ఇక్కడ ఎంత ఉందంటే తక్కువ 2 తక్కువగా ఉంది ఇక్కడ ఏందండి +2 రైట్ సో ఇక్కడ ఏమవుతుందండి +4 ఓకే సో ఇప్పుడు చూడండి క్యాన్సిల్ అయ్యేమన్నాయా -2 +2 క్యాన్సిల్ ఇక్కడ ఏముందండి -7 +4 ఉంది -7 +4 అంటే ఎంత అండి మనకి -3 ఉంది సో -3 ఉందండి ఇక్కడ ఎంత రావాల్సి ఉందండి +3 వస్తే అప్పుడు వేరియేషన్ మొత్తం 0 అయిపోతుంది అప్పుడు 36 యావరేజ్ అవుతుంది సో అంటే x అనేది 36 కంటే 3 ఎక్స్ట్రా ఉండాలి x అనేది 36 కంటే 3 ఎక్స్ట్రా ఉండాలి సో x వాల్యూ ఎంత అండి 36 + 3 ఎంత అవుతుందండి 39 అవుతుంది సో x వాల్యూ 39 వచ్చింది ఇప్పుడు ఏంటండి మనకి అంటే ఇక్కడ మనకి ఎంత ఉందండి మనకి ఇక్కడ 39 ఉంది ఇప్పుడు మనకి దీని యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఎంత అనుకుందామండి అస్యూమ్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ వాడు యావరేజ్ ఇవ్వలేదు మనం ఫైండ్ అవుట్ చేయాలి సో కాబట్టి మనం ఇక్కడ అస్యూమ్ చేసుకుందాము ఎంత అనుకుందామండి లెట్స్ సే 30 అనుకుందాము సో 30 అనేది యావరేజ్ అనుకుంటున్నాను అంటే ఈ ప్రతి ఒక్కటి కూడా ఎంత ఉండాలండి 30 30 30 ఉండాలి సో అంటే ఇక్కడ ఎంత ఉందండి 28 ఉంది కాబట్టి 2 తక్కువగా ఉంది ఇక్కడ 9 తక్కువగా ఉంది ఇక్కడ 9 ఎక్కువగా ఉంది ఇక్కడ +3 ఇక్కడ +6 ఇక్కడ ఎంత ఉంది -7 సో ఇక్కడ -2 -9 సో -9 +9 క్యాన్సిల్ ఇక్కడ చూడండి ఇంకా నెక్స్ట్ సో ఇక్కడ ఎంత ఉందండి -3 +9 +6 ఎంత అవుతుందండి 3 plus 6 9 అవుతుంది అంటే +9 ఉంది ఇక్కడ ఎంత ఉందండి -2 -7 -2 -7 2 7 కలిపితే ఎంతండి 9 అంటే +9 -9 +9 minus అంటే అవుతుందండి 0 అయిపోతుంది సో 0 +9 -9 0 అంటే మనకి ఎప్పుడు 0 వస్తుందండి ఇక్కడ అక్కడ 0 వచ్చింది అంటే వేరియేషన్ 0 వచ్చిందంటే ఉద్దేశం ఏందంటే మనం ఏదైతే తీసుకున్నామో యావరేజ్ అదే ఎగ్జాక్ట్ యావరేజ్ అనే ఉద్దేశం అంటే అదే వీటన్నిటి యొక్క సగటు అవుతుంది యావరేజ్ అవుతుంది సో ఏంటి ఇప్పుడు ఎంత అండి యావరేజ్ 13 యావరేజ్ అనేది +0 కదండి 0 యాడ్ చేయండి సో 30 + 0 అంటే ఎంత అండి 30 సో 13 మనకి యావరేజ్ అవుతుంది సో ఇది క్వశ్చన్ నెంబర్ 3 The average of 50 numbers is 38. Average of 50 numbers. 50 numbers unnayandi but average 38 annadu. If two numbers namely 45 and 55 are discarded, the average of the remaining is right. So emanandi 50 numbers unnayi. So entanandi average 38 annadu. Ante average entanandi 38. Idi average. So ippudu emanadu rendu number lani mottham 50 numbers lo two numbers ni తీసేసాడండి తీసేసాడు ఏ నంబర్స్ అవి ఒకటి 45 ఇంకొకటి 55 సో రెండు నంబర్లు తీసేసాడు రైట్ సో ఒకటి 45 ఇంకొకటి 55 అయితే ఇప్పుడు ఎన్ని నంబర్లు ఉంటాయండి ఓవరాల్ గా 50 నంబర్స్ ఉన్నాయి దాంట్లోంచి -2 నంబర్స్ తీసాడు 2 నంబర్స్ ఇంకా ఎన్ని నంబర్లు ఉన్నాయండి 48 నంబర్స్ ఉన్నాయి అయితే వీటి యావరేజ్ ఎంత అంటున్నాడు వాటి యావరేజ్ ఎంత అంటున్నాడు కొంచెం జాగృతగా వినండి రైట్ 50 numbers average వచ్చేసి 38 అన్నాడు వాటిలో రెండు నంబర్స్ ఇస్తాడు ఏ నంబర్స్ అండి ఒకటి 45 ఇంకొకటి 55 ఈ రెండు నంబర్స్ తీసేసిన తర్వాత ఎన్ని నంబర్స్ ఉంటాయండి 48 నంబర్స్ ఉంటాయి వాటి యావరేజ్ ఎంత అన్నాడు ఒకసారి చూడండి 3 పర్సన్స్ ఉన్నారండి 3 పర్సన్స్ ఉన్నారు ఒకడి యావరేజ్ వాళ్ళ average marks తీసుకుందామండి వాళ్ళ మార్క్స్ తీసుకుందాం 3 పర్సన్స్ వాళ్ళ మార్క్స్ ఒకడికి 30 మార్క్స్ వచ్చాయి ఒకడికి 40 వచ్చాయి ఇంకొకడికి 50 ఒకడికి 30 40 50 30 40 50 వాళ్ళ average ఎంత అవుతుందండి సో 30 plus 40 70 plus 50 120 మొత్తం 3 ఉన్నాయి కాబట్టి by 3 అంటే 40 అవుతుంది లేదంటే 40 అని తీసుకున్నప్పుడు ఆ వేరియేషన్ తీసుకుంటే -10 plus 10 కాబట్టి 40 ని average అవుతుంది సో 40 average సో ముగ్గురు ఉన్నారు వాళ్ళ మార్క్స్ 30 40 50 వాళ్ళ average ఎంత అండి 40 అంటే ఉద్దేశం ఏంది 40 40 40 అని ఉద్దేశం రైట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒకడు తక్కువ మార్కులు వచ్చాయని చెప్పేసి వాడిని తీసేశానండి ఎన్ని మార్కులు వచ్చే వాడికి 30 మార్క్స్ వచ్చాయి అంటే వాడు తక్కువ వచ్చాడు వాడిని తీసేశాను వాడిని తీసేశాను 30 మార్క్స్ వచ్చినని తీసేశాను ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు 40 మార్క్స్ వచ్చిన ఉన్నారు 50 మార్క్స్ వచ్చిన ఉన్నారు 40 మార్క్స్ వాడు ఉన్నాడు 50 మార్క్స్ వాడు ఉన్నాడు ఇప్పుడు వాళ్ళిద్దరు యావరేజ్ ఎంత అండి 40 plus 50 90/20 45 అయ్యింది అంటే ఇంత ముందు ముగ్గురు ఉన్నప్పుడేమో 40 యావరేజ్ ఉంది వాళ్ళు ఇద్దరే ఉన్నప్పుడు అంటే తక్కువ వచ్చిన వాడిని తీసేసినప్పుడు మిగతా ఇద్దరు యావరేజ్ ఎంత అండి 45 అంటే ఒకసారి తక్కువ మార్కులు వచ్చిన వాడిని తీసివేయడం వల్ల వీరిద్దరి యావరేజ్ కూడా పెరిగింది ఎంత పెరిగిందండి చూడండి సో వీడికి ఎన్ని మార్క్స్ వచ్చాయండి 30 మార్క్స్ వచ్చాయి యావరేజ్ కంటే వీడు ఎంత తక్కువ ఉన్నాడు 10 తక్కువగా ఉన్నాడు 40 మార్క్స్ యావరేజ్ వీడికి వచ్చిన 30 మార్క్స్ సో అంటే వీడిని తీసేయడం వల్ల యావరేజ్ ఆఫ్ 10 మార్క్స్ ఉన్నాయి కదా డిఫరెన్షన్ ఆ 10 మార్క్స్ వీళ్ళిద్దరు షేర్ చేసుకున్నారు యావరేజ్ అంటే వీడికి 5 అంటే ఓవరాల్గా 40 నుంచి 10 అనేది ఇద్దరు షేర్ చేయడం వల్ల 5 ఈచ్ పెరగడం అంటే 45 యావరేజ్ అయింది సో సింపుల్గా చెప్పాలంటే ముగ్గురిలో ఒకడికి తక్కువ మార్కులు వచ్చినట్టు తీసేయడం వల్ల మిగతా ఇద్దరి యావరేజ్ పెరుగుతుంది నెక్స్ట్ ఇంకో చూడండి అదే సో వీడికి 30 40 50 ఇప్పుడు ఏం చేశారంటే వీరిద్దరు మాట్లాడుకొని వీడిని తీస్తారు ఆ గ్రూప్లోంచి ఎక్కువ మార్కులు వచ్చిన తీస్తారు 50 మార్క్స్ వచ్చిన తీస్తారు 50 మార్క్స్ వచ్చిన తీస్తే ఇప్పుడు ఎంత అండి వీళ్ళకు ఉండే మార్క్స్ 30 40 అంటే 70/2 అంటే ఎంత వచ్చిందండి యావరేజ్ 35 అంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాడిని తీసివేయడం వల్ల మిగతా యావరేజ్ ఎలా ఉందని మిగతా వాళ్ళ యావరేజ్ తగ్గింది సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే సో ఎవరైతే యావరేజ్ కంటే ఎక్కువ ఉన్నారో వాళ్ళని తీసివేస్తే మిగతా వాళ్ళ యావరేజ్ తగ్గుతుంది ఎంత తగ్గుతుందండి ఎంతైతే యావరేజ్ కంటే ఎంత వేరియేషన్ ఉందో అది మిగతా వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసినంత తగ్గుతుంది క్లియర్ నెక్స్ట్ యావరేజ్ కంటే తక్కువ మార్కులు వచ్చిన తీసివేయడం వల్ల యావరేజ్ అనేది పెరుగుతుంది సో ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి నౌ వీఆర్ గోయింగ్ టు అప్లై దిస్ ఇక్కడ ఎంత అన్నాడు యావరేజ్ 38 అన్నాడు ఇప్పుడు ఏ నెంబర్స్ని తీసివేశాడండి ఒకటి 45 ఒకటి 55 అంటే ఇప్పుడు యావరేజ్ కంటే పెద్ద నెంబర్లను తీసివేశాడా చిన్న నెంబర్ని తీసివేశాడా చాలా సింపుల్ అండి క్వశ్చన్ ఇది మీకు ఒక్కసారి అర్థమైతే చాలా సింపుల్ నోట్ లెక్కలు కూడా చెప్పేయచ్చు సో 38 కానీ వీడి యావరేజ్ ఎంత అండి 45 అంటే యావరేజ్ కంటే ఎక్కువ ఉన్నవాడిని తీసివేశాడు అంటే ఆ యావరేజ్ తగ్గుతుంది కదా అండి ఎంత తగ్గుతుంది చూడండి అసలు నెంబర్ ఎంత తగ్గుతుంది ఇక్కడ -7 ఇక్కడ 7 వేరియేషన్ ఉంది అవును కదండి 45 అంటున్నాడు అంటే యావరేజ్ కంటే 7 అంటే 7 తగ్గాలి అందరికీ కలిపి 7 తగ్గాలి అగైన్ ఐ యామ్ రిపీటింగ్ యావరేజ్ కంటే ఎక్కువ ఉన్నవాడు బయటకు వెళ్తున్నాడు అంటే యావరేజ్ తగ్గుతుంది ఎంత తగ్గుతుందంటే ఇప్పుడు అందరికీ కలిపి 7 తగ్గుతుంది ఇప్పుడు చూడండి 38 ఉంది కానీ వీడిని తీసేయడం వల్ల ఎంత అండి 17 తగ్గాలి ఇక్కడ అంటే ఓవరాల్గా ఇక్కడ 7 తగ్గాలి ఇక్కడ 17 తగ్గాలి ఇక్కడ 7 తగ్గాలి ఇక్కడ 17 అంటే ఓవరాల్గా ఎంత తగ్గాలండి 24 తగ్గాలి ఈ 24 అనేది అందరికీ కలిపి కదా అండి ఇప్పుడు అందరూ అంటే ఎంతమంది ఉన్నారు 50 మెంబర్స్లో ఇద్దరు తీసివేశారు 50లో ఇద్దరు తీసివేశారు అంటే ఎంత ఉన్నారండి 48 మెంబర్స్ ఉంటారు సో అది 48 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఎంత అండి 0.5 -0.5 మైనస్ ఎందుకండి యావరేజ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి యావరేజ్ తగ్గాలి ఎంత తగ్గుతుందండి 0.5 సో 38 -0.5 ఎంత అవుతుందండి 37.5. So enta andi ippudu valliddari teesiveyadam valla migitha valla average enta andi 37.5. So idi meeku cheppali kabatti kinta clear ga andi lekapothe simple andi. So 38 average okadiki 7 ekku undi inkoti 17 extra undi ante overall enta andi 24. Ee 24 anedi vallu ellipoda valla overall ga andariki taggale. ఎంత మందికి అది 48 మెంబర్స్ కి సో 24/48 0.5 సో 38 నుంచి 0.5 తీసేయండి 37.5 సో ఎంత సింపుల్ అంటే ఒకసారి కాన్సెప్ట్ అయితే చాలా సింపుల్ గా చేయొచ్చు. క్వశ్చన్ నంబర్ 5 ద యావరేజ్ ఆఫ్ 6 నంబర్స్ ఇస్ 32 యావరేజ్ ఆఫ్ 6 నంబర్స్ ఇస్ 32 if each of the first 3 numbers increased by right so mottham 6 anukundamanni 3 1 2 3 right so villandariki em chesinanni +2 chesaru okkokariki so +2 chesaru remaining entha anandi each of them remaining vallaki -4 chesa antunnadu -4 chesa antunnadu clear kadandi ante ee mugguriki entha anni +2 chesadu ikkada entha anni -4 chesadu ippudu chudandi ante ikkada 6 penchadu mugguru kalpi ente 2 3 is 6 kadandi ikkada villaki +6 చేస్తే ఇక్కడ ఏమైందండి 3 - 4 ఎంత అవుతుంది -12 అంటే ఓవరాల్ గా వేరియేషన్ ఎంత ఉందండి -6 ఉంది వేరియేషన్. ఇక్కడేమో ఒక్కొక్కరు 2 2 పెంచడం 6 పెంచడం ఓవరాల్ గా ఇక్కడేమో -12 ఒక్కొక్కరు 4 తగ్గించడం ఎంత అయిందండి -12 అయింది అంటే ఎంత ఇక్కడ -6 ఈ -6 అనేది అందరికీ కదాండి చూపించేది సో 32 - 6 ఎంత మందికి డిస్ట్రిబ్యూట్ చేయాలండి 6 మెంబర్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఎంత అవుతుందండి 31 అవుతుంది ఎందుకంటే 6 1 6 కాబట్టి సో 31 అవుతుంది సింపుల్ అండి. సో ముగ్గురికి 2 2 పెంచాడు 6 పెరిగింది ఓవరాల్గా నలుగురికి 4 4 తగ్గింది మిగతా ముగ్గురికి 4 4 తగ్గించి అంటే 12 తగ్గింది సో +6 -12 కాబట్టి -6 సో 32 ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేయాలండి 6 మెంబర్స్ కాబట్టి 32 - 6/6 31.